క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ పవిత్ర సమయమందు మిమ్మలందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే, సుంకరులో ప్రప్రథముడైనటువంటి వ్యక్తి జక్కయ్య. ఈయన చాలా ధనవంతుడు, ప్రజల యొద్ద సుంకము చెల్లించుకునేటువంటి వ్యక్తి. తన జీవితంలో ఎంతో ధనాన్ని కూడబెట్టుకొని ఉన్నాడు, అయినప్పటికీ కూడా సంతృప్తి లేదు. జీవితంలో దినదినము ఏదో ఒక కొరత. కనుక ఆ సమయంలో జెరికో పట్టణంలో ప్రవేశించినటువంటి క్రీస్తుని చూసి ఈ జక్కయ్య క్రీస్తు ప్రభుని చూడాలన్నటువంటి ఆశతో ఒక మేడి చెట్టుకి కూర్చుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే తరుణములో క్రీస్తు భగవానుడు ఆ యొక్క త్రోవలో పోచుండగా క్రీస్తు భగవాను యొక్క రెండు కళ్ళు ఆ మేడి చెట్టు వైపుకి వెళ్ళి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మేడి చెట్టు పైన కూర్చున్నటువంటి జక్కయ్యను చూసి ప్రభు అంటూ ఉన్నాడు, జక్కయ్య నీవు దిగిరమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చున్నదని పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది గమనించినటువంటి ఆ ఇరుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మరి ముఖ్యముగా శిష్యులు ఆయన మాట్లాడినటువంటి మాటలకు చాలా బాధపడ్డారు. ఈయన ఏంటి, ఈ పాపిగా జీవిస్తున్నటువంటి మోసపూరిత జీవితాన్ని జీవిస్తూ ధనాన్ని పేరపెట్టుకొని అనేకమైనటువంటి పేదలను కడుపులను కొట్టి దోసుకున్నటువంటి ఈ జక్కయ్య ఇంటికి ప్రభు వెళతాను అంటున్నాడు ఏమిటని వారిలో వారు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా క్రీస్తు భగవానుడు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించి ఉన్నాడు. తక్షణమే ప్రవేశించినటువంటి తక్షణమే ఆయన వారితో కలిసి విందును ఆరగించేటువంటి సమయంలో కూడా మరొక్కసారి అక్కడున్నటువంటి పరిశ్రయులు, అక్కడున్నటువంటి శిష్యులు మళ్ళీ కొనుక్కోవటం సనుక్కోవటం జరిగింది. ఇదంతా కూడా పరిశీలిస్తూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు. అయినప్పటికీ కూడా ప్రభు దృష్టిలో ఇదిగో తప్పిపోయినటువంటి వారిని వెదకి రక్షించడానికి నేను వచ్చిన్నాననేటువంటి ఆ వాగ్దానాన్ని తెలుసుకొని ప్రభు ఇదిగో పాపములో పడి ధనమే దైవంగా భావించి జీవిస్తున్నటువంటి ఆ జక్కయ్య తనకు చేసినటువంటి సేవను బట్టి, తాను పొందినటువంటి హృదయ పరివర్తన బట్టి ప్రభు అంటున్నాడు, జక్కయ్య నేడే ఈ గృహానికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. ఎందుకు క్రీస్తు భగవానుడు జక్కయ్య ఇంటికి రావాలనుకున్నాడు? ఎందుకు క్రీస్తు భగవానుడు జక్కయ్య ఇంట్లో భుజించాలనుకున్నాడు? ఎందుకు క్రీస్తు భగవానుడు ఆ జక్కయ్యనే కోరి ఉన్నాడు అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, నేను ఈ లోకానికి వచ్చినది పాపాత్ముల కోసమే కానీ పుణ్యాత్ముల కోసము కాదు. కనుకనే తప్పిపోయినటువంటి వాడిని వెతికి రక్షించుటకు ఇదిగో మనిషి పుత్రుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయనే దైవ కుమారుడని ఆయన మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మశుద్ధి కలిగి ఆత్మ కృపతో ఉన్నటువంటి పవిత్రాత్మ దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి అడుగుపెట్టి ఉన్నాడో, తక్షణమే ఆ గృహమంతా కూడా ఆత్మతో నింపబడినప్పుడు పవిత్ర అపవిత్రాత్మతో ఉన్నటువంటి జక్కయ్యలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులన్నీ కూడా వెడలిపోయి ఈ జక్కయ్య తన నోటి నుండి, దేవా నేను పాపిని, నా పాపములు మన్నించుము, నేను ఎవరి దగ్గరైతే సొమ్మును వసూలు చేసి ఉన్నానో అన్యాయంగా అక్రమంగా, ఎవరినైతే పేదలు నేను దోచుకుని ఉన్నానో వాళ్ళకు నేను 4 వంతులు నేను తిరిగి ఇచ్చేదనని బదులు పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక క్రీస్తు ప్రభు దృష్టిలో మనం ఎప్పుడైతే పడి ఉంటామో
అప్పుడు మనము ఆయన యొక్క దృష్టి నుండి, ఆయన యొక్క కృప నుండి మనము తప్పించుకోలేము ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మరి నువ్వు నేను మనం అందరము కూడా మారు మనసు పొందాలి అంటే ఈ జక్కేలాగా హృదయ పరివర్తన చెంది ప్రభుని అనుసరించాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. అప్పుడే మనము మన జీవితంలో మనము చేసేటువంటి క్రియలను బట్టి, జీవించే విధానాన్ని బట్టి, మాట్లాడేటువంటి మాటలను బట్టి మన జీవితంలో ఒక మార్పు అనేది రాగలుగుతూ ఉంటుంది. లేదు కాదు అని యథావిధిగా మన జీవితాన్ని కొనసాగించి పదే పదే చేసేటువంటి తప్పులను చేస్తూ పోతూ ఉంటే మన జీవితము శూన్యమే కానీ ప్రభు యొక్క దీవెనలో కోరుకోలేదు. కనుక జకే తన జీవితంలో జీవించినంత కాలము నేను ఇంకా ఎంతకాలము ఈ అన్యాయంగా అక్రమంగా నేను జీవించాలి, ప్రజల డబ్బును దోచుకొని పాపములో నేను మరిగిపోవాలి, కనుక నాకు ఈ జీవితం వద్దు, నేను ప్రభువుని చూడాలి అనేటువంటి ఆశ తనలో ఎప్పుడైతే రేకి ఉన్నదో ఆ తక్షణమే తన జీవితము మారిపోయున్నది, రక్షణ పొంది ఉన్నాడు. కనుక మనము కూడా ఈ జక్కేలాగా అనేకమైనటువంటి పాపములు చేసి ఉండవచ్చు. జక్కే ధనాన్ని మాత్రమే ఆశించున్నాడు, కానీ మన జీవితంలో ఈ ధనమే కాకుండా అనేకమైనటువంటి ఆశించి ఉండవచ్చు. కుళ్ళు కృతంతంతో, ధన వ్యామోహముతో, ఇతర దుష్ట తలంపులతో, మరి మతమాచల్యముతో, మరి అనేకమైనటువంటి విషయాల్లో మనము పాపములో పడి ఉంటాం, అనేకమైనటువంటి విషయాల్లో మనము దేవునికి దూరమై ఉంటాం. కనుక తక్షణమే మనమందరము కూడా ఒక్క నిమిషం హృదయ పరిశీలన చేసుకొని ఎంతకాలం మనం ఇటువంటి జీవితం జీవిద్దాం, ఎక్కడి నుండి అయినా మారు మనసు పొంది క్రీస్తు ప్రభువుని యొక్క గృహానికి ఆహ్వానించి ఆ రాక ద్వారా మనము కూడా ఆ జక్కే పొందినటువంటి విధముగా మన గృహములోను, మన జీవితములోను, మనం చేసేటువంటి పనుల్లోని ఆ రక్షణ పొందేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని నేటి సువిశేషం మనకు బోధిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలము, మనమందరము కూడా క్రీస్తు ద్వారా రక్షించబడవలసినటువంటి బిడ్డలము. కనుక ఆ జక్కేలాగా మనమందరం కూడా రక్షణ పొంది ఆ రక్షణ మార్గంలో పయనించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరికీ కూడా దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా.